little. So little మరియు few అనే వర్డ్స్ తో కూడా మనము సో ఏ అనే ఇన్డెఫినెట్ ఆర్టికల్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో లిటిల్ కొంత, ఫ్యూ అన్న కూడా సేమ్ అర్థం వస్తుంది. సో వాటితో మనం ఏ విధంగా యూజ్ చేయవచ్చు, సో ఎగ్జాంపుల్గా వచ్చేస్తే ఏ లిటిల్ మిల్క్, ఇంకోటి వచ్చేస్తే ఏ ఫ్యూ పీపుల్. సో ఇక్కడ ఏంటి, లిటిల్ తో స్టార్ట్ అయ్యే లిటిల్ వర్డ్ ముందు, ఫ్యూ వర్డ్ ముందు ఏది యూజ్ చేస్తున్నాం, సో ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తున్నాం. ఏ లిటిల్ మిల్క్, కొంచెము మిల్క్, కొన్ని మిల్క్ అన్నమాట. ఏ ఫ్యూ పీపుల్, కొంతమంది ప్రజలు. సో ఈ విధంగా లిటిల్, ఫ్యూ అనే వర్డ్స్ తో కూడా మనం ఏ అనే డెఫినెట్ ఇండెఫినెట్ ఆర్టికల్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తాం, సో ఎవ్రీ, ఇంకొకటి ఏంటి, సో ఎవ్రీ అనే సెన్స్ లో కూడా మనం సో వచ్చినప్పుడు సో ప్రతి ఒక్కటి మొత్తము అనే అర్థము, సో మొత్తము అనే అర్థం వస్తుంది. సో మొత్తము అనే అర్థంలో వచ్చినప్పుడు కూడా మనము సో ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో 20,000 అ మంత్. నెక్స్ట్ 10 rupees ఫర్ ఏ కిలో. సో ఈ విధంగా 5 times ఏ ఇయర్. సో ఈ విధంగా మనం తీసుకుంటాం 20,000 అ మంత్, సో మంత్ లో ఎంత 20,000 అని మనము తెలిసిపోతుంది. సో మంత్ మొత్తానికి అతనికి శాలరీ అనుకోండి, సో ఎంత వస్తుంది 20,000. సో ఇక్కడ ఏది వాడుతున్నాం, సో ఇండెఫినెట్ ఆర్టికల్, సో ఏని మనం వాడుతున్నాం, 20 rupees ఫర్ కిలో. సో కిలో మొత్తానికి ఎంత 20 rupees అని వాడుతున్నాం. సో అతను మొత్తం ఇయర్ మొత్తం ఎన్నిసార్లు ఇస్తాడు, ఏదైనా డొనేషన్ ఇవ్వడం కానీ, సో ఏదైనా వర్క్ చేయడం కానీ ఎన్నిసార్లు చేస్తాడట 5 times. ఇలా ఎవ్రీ అనే సెన్స్ లో వచ్చినప్పుడు కూడా సో ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ అనేది మనం వాడడం జరుగుతుంది. సో ఇంకా ఏ విధంగా మనం సో దీన్ని వాడతాం, సో ఇంకా ఏ విధంగా వాడచ్చు మనం, సో ఇంకొకటి ఏంటంటే సో ఎప్పుడు వాడతాం, ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ ముందు కూడా సో మనం ఏది వాడతాం, సో ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ ని యూజ్ చేస్తాం. సో దానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే వాట్ ఏ ప్రెటీ గర్ల్, వాట్ ఏ షేమ్. సో మనం సో ఇట్లాంటి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ముందు కూడా సో మనం ఏది యూజ్ చేస్తాం, సో ఏ అనే డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం. సో ఏ ప్రెటీ గర్ల్, సో ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, వాట్ ఏ షేమ్. ఇంకో ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే వాట్ ఏ హాట్ డే, సో వాట్ ఏ హాట్ డే. సో ఇది కూడా సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ని ఏ విధంగా గుర్తుపట్టవచ్చు, సో ఏ విధంగా గుర్తుపట్టవచ్చు, సో ఇది ఉంది చూడండి లాస్ట్ లో ఈ మార్క్ ఉంది కదా, సో దీన్ని ఎక్స్క్లమేటరీ మార్క్ అంటారు. సో నీకు పెద్దగా రాసి చూపెడుతున్నాను, సో దాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారు. సో వాక్యం చివరిలో ఈ గుర్తు కనుక మనకు వస్తే దాన్ని ఏమంటాం, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. సో ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ముందు ఏది వాడుతున్నాం మనం, సో ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ ని మనం వాడడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏ యొక్క యూజెస్ ఇవన్నీ, సో ఏంటి, సో కాన్సనెంట్ సౌండ్ తో స్టార్ట్ అయితే ఏదైనా పదం స్టార్ట్ అయితే దాని ముందు ఏది వాడదాం, సో ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వాడదాం. సో నెక్స్ట్ ఇంకెప్పుడు వాడతాం అంటే సో ఏ వన్, ఒక అనే సెన్స్ లో సో ఏని యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకెప్పుడు అంటే సో యూతోని వైతోని ఏ పద స్టార్ట్ అయ్యే వర్డ్స్ ముందు కూడా సో ఏని వాడడం జరుగుతుంది. సో వా అనే సౌండ్ తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ముందు కూడా ఏని వాడడం జరుగుతుంది. సో ప్రాపర్ నౌన్ ని కామన్ నౌన్ గా మార్చినప్పుడు కూడా సో ఏ అనే ఆర్టికల్ ని మనం వాడడం జరుగుతుంది. సో ఎవ్రీ అనే సెన్స్ లో వాడినప్పుడు కూడా సో ఏ అనే ఆర్టికల్ ని వాడడం జరుగుతుంది. సో లిటిల్, ఫ్యూ అనే వర్డ్స్ ముందు కూడా ఏదొస్తుంది, సో ఏ అనేది రావడం జరుగుతుంది. సో లాస్ట్ లో ఏంటి, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్
ముందు కూడా ఏది వాడతాం, సో ఏ అనేది వాడడం జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే, సో లాస్ట్ లో ఉంది మనకు మిగిలిపోయింది ఏంటి, ఇండెఫినెట్ ఆర్టికల్ లో ఒకటే మిగిలిపోయింది, అదేంటి, యాన్. సో మరి యాన్ ఎప్పుడు వాడతాం, సో యాన్ ఎప్పుడు వాడతాం అంటే, సో ఏదైనా వర్డ్ ఓవల్ సౌండ్స్ తో కానీ స్టార్ట్ అయితే. సో ఓవల్ సౌండ్స్ అండి 20 సౌండ్స్ ఉంటాయి. సో నేను అవి మీకు మళ్ళీ ఫోనెటిక్స్ చెప్పేటప్పుడు చెప్తాను. సో ఏ పదం అయితే ఓవల్ సౌండ్ తో స్టార్ట్ అవుతుందో, సో దాని ముందు ఆ పదం ముందు ఏది వాడతాం, సో యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ మనం వాడతాం. ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే మన అందరికీ తెలిసిందే, యాన్ అవర్, యాన్ యాపిల్, యాన్ హానెస్ట్, యాన్ ఆనర్, యాన్ ఆరెంజ్, ఆరెంజ్. సో ఆరెంజ్, సో ఈ విధంగా మనం వాడడం జరుగుతుంది. సో ఇది అవర్, ఆ అనేది సో ఓవల్ సౌండ్, యాపిల్ కూడా ఇది ఓవల్ సౌండ్ తో స్టార్ట్ అవుతుంది, సో ఆనెస్ట్ కూడా సో ఓవల్ సౌండ్ తో స్టార్ట్ అవుతుంది, ఆనర్ కూడా ఓవల్ సౌండ్ తో స్టార్ట్ అవుతుంది, సో ఆరెంజ్ కూడా ఓవల్ సౌండ్ తో స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఓవల్ సౌండ్ తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ముందు సో ఏది వాడతాం మనం, సో యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ మనం వాడడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఏ యాన్ ఎలా వాడవచ్చో మనం ఇవాళ నేర్చుకున్నాం. సో ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చితే సో నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అయితే సో మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సో మీకు ఏ టాపిక్లో వీడియో కావాలో నాకు చెప్పండి. సో నేను మీకు తగ్గట్టుగా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు తగ్గట్టుగా నేను వీడియో చేసి మీకోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో. సో వాటి కామెంట్ సెక్షన్లో మీకు ఏ గ్రామర్ టాపిక్ కావాలో సో నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. సో నేను దాని మీద మీకు వీడియో చేసి పెడతాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.